వెంకటలక్ష్మి గారు గండసాల వెంకటలక్ష్మి గారు మాట్లాడడం కోరుతున్నాను. మచ్చకార అభ్యున్నత సభ అధ్యక్షులు బొమ్మడి నాయకర్ గారికి అలాగే పిఎస్సి సభ్యులు నాదెడ్ల మనోహర్ గారికి నాగేంద్ర బాబు గారికి వేదికల మీద ఉన్నటువంటి నా తోటి నాయకులందరకు అలాగే ఈ మచ్చకార అభ్యున్నత సభకు విచ్చేసినటువంటి నా మచ్చకార సోదరులు నా కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరపున అందరికీ నమస్కారాలు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ రోజునే ఇక్కడ నర్సాపురంలో భారీ బహిరంగ సభ మన మత్స్యకారుల సమస్యల మీద పెట్టాల్సింది ఉంది, కానీ ఆ రోజున ప్రకృతి మనకు సహకరించగా అకాల వర్షాల వల్ల ఆ రోజున పెట్టలేకపోయినా ఈ రోజున మళ్ళీ అభ్యున్నత సభగా మళ్ళీ మన మత్స్యకారుల సమస్యలే మీదే ఆయన పెట్టినందుకు ఆయనకు ప్రత్యేకంగా మా మత్స్యకారుల సోదరి సోదరులందరి ద్వారా కూడా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. అంతేకాకుండా పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్ గారితో మరి ఈ అభ్యున్నత పోరాట యాత్ర కింద మరి ఇక్కడ 13వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించి ఈ రోజు రాత్రి వరకు కూడా 11 గంటల వరకు కూడా పాదయాత్ర భాగంగా మత్స్యకారుల గ్రామాల్లోనూ గ్రామాన తిరిగి ఎన్నో సమస్యలు నేరుగా తెలుసుకున్నప్పుడు మరి ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్లు చెమర్చాయి. ఎందుకంటే మహిళలు వచ్చి ఇలా మాకు కనీసం మేము గంగపుత్రులము పేరుకే గాని కనీసం మంచినీళ్లు కూడా నోచుకొని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజున మేము ఉన్నామోనని చెప్పేసి మహిళలు చెబుతున్నప్పుడు మరి నాదెండ్ల మనోహర్ గారు ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు చూసి మత్స్యకారులు ఇంత చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి మరి ఆయన ఎంతో మా మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని ఆయన చెమర్చిన విధానం నేను అక్కడ దగ్గరుండి మత్స్యకార బిడ్డగా నాకు ఎంతో ఇదనిపించింది. ఆయన ఇంత స్పందిస్తున్నారు మా మత్స్యకారుల గురించి. ఖచ్చితంగా జనసేన పార్టీ తరపునే మత్స్యకారులకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఈ పోరాట యాత్రలో నాకు తెలిసింది. అలాగే మరి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మా మత్స్యకార వికాస విభాగం తరపున మా బొమ్మడి నాయకర్ గారితో పాటు వెళ్ళినప్పుడు మరి అక్కడ జిల్లాల్లో ఎంత వెనకబడి ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు అనంటే గనక ఒక్కటే నేను చెప్తాను అక్కడ ఎంత వెనకబడి ఉన్నారో. మత్స్యకారులు బోట్లోకి వెళ్ళినప్పుడు 45 రోజుల నుంచి 2 నెలల వరకు కూడా అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఆ మత్స్యకారులకి 15 మంది 20 మంది మా మత్స్యకారు సోదరులు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ సపరవరాలు చేయడానికి 13-14 ఏళ్ల పిల్లలు అంటే టీలు అందించడానికి అక్కడ వంట చేయడానికి కూడా 13-14 ఏళ్ల పిల్లలను కూడా మరి బోట్లో అంత ప్రమాదం సముద్ర వేటంటేనే ప్రాణాలతో చెలగాటమైన అంత అలాంటి వాటిలో మా బిడ్డల్ని మా పసిబిడ్డల్ని 13-14 ఏళ్ల పిల్లల్ని కూడా వాళ్ళకి మంచినీళ్ళు అందించడానికి వంట చేయడానికి కూడా మేము బోట్లో పంపిస్తున్నాము అంటే అక్కడ అడుగడుగున మరి సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ ఇద్దరు బిడ్డల్ని 13-14 ఏళ్ల మైనారిటీ పిల్లల్ని కూడా సెక్యూరిటీ వచ్చినప్పుడు అక్కడ కోల్డ్ స్టోరేజ్లు అనేవి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మత్స్య సంపద మాకు పడ్డప్పుడు 45 రోజులు 50 రోజులు నిల్వ ఉండడానికి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్లో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ వస్తారో ఎందుకంటే అక్కడ ఎవరెవరికి లైసెన్సులు ఉన్నాయి ఎవరెవరికి ఉన్నాయని చెప్పేసి సముద్ర వేట బోట్లు చెక్ చేసుకున్నప్పుడు ఈ 13-14 ఏళ్ల పిల్లల్ని సార్ వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ని ఈ కోల్డ్ స్టోరేజ్ లో దాచేసి పెట్టేసిన సంఘటనలు ఉన్నాయి. దాని వల్ల వాళ్ళు బిగిసిపోయి ఒక బాలికడు కూడా చనిపోయాడని చెప్పేసి మేము ఉత్తరాంధ్ర మేము పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఎచ్చర్ల గ్రామంలో వాళ్ళంతా కన్నీళ్లు పర్వంతం అయిపోయారు సార్ ఇలా జరుగుతున్నాయని. అంటే దీనికి అంతటికి కారణం ఏంటి, మా బిడ్డల్ని 13-14 ఏళ్ల పిల్లల్ని చదువుకి పంపించాల్సిన వయసులో పనులకు పంపిస్తున్నాము అని అంటే ఏ చేతులారా మేమే చంపుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరు, ఈ ప్రభుత్వాలు కాదా, ఈ పాలకులు కాదా? ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాల కన్నా మేము దశాబ్దాల కాలంగా ఈ పాలకులు ఈ పాలితులు అలాగే ఈ అధికారులు చేసిన నష్టాలకు ఎక్కువ నష్టపోతున్నాం సార్. ఇప్పటి వరకు కూడా మాకు ఏ నాయకుడు ఏ ప్రభుత్వం కూడా మత్స్యకారులు ఓటర్లు కానీ సోదరులారా ప్లీజ్ మీరు అనుకెళ్ళారు మీరు చూస్తున్నారు కానీ కార్యక్రమం.
పోరాట యాత్ర ప్రారంభించారు. మత్స్యకారులు అంటే ఎంతో ప్రేమ, సమస్యల గురించి అవగాహన ఉంది. ఇంకా అవగాహన పెంచుకోవడానికి మరి పిఎస్సి సభ్యులు కూడా గ్రామ గ్రామాన క్షేత్ర స్థాయిలో తెలుసుకుని ఒక నివేదికని చేశారు. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ద్వారా జనసేన పార్టీ ద్వారానే మత్స్యకారులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రతి మత్స్యకారుడు మత్స్యకార సోదరుడు అలాగే ఉన్నారు. అలాగే సార్, మత్స్యకార మహిళలు పౌష్టికాహారం లోపం 90% ఉంది సార్. మా మత్స్యకార బిడ్డలు 80% మంది ఉన్నత చదువులకు దూరంగా ఉన్నారు సార్. అమ్మా దయచేసి తమ్ముళ్ళు ప్లీజ్ కనీసం